చరిత్ర చెబుతున్న సత్యం. అక్కడ సుజనా చౌదరి గెలుపు కష్టమే. బీజేపీ నేత, మాజీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఈ ఎన్నికలలో సాహసానికి దిగారనే చెప్పాలి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి పోటీ చేయనున్నారు. పార్టీ ఇప్పటికే ఆయనకు టికెట్ ప్రకటించింది. అయితే ఇది సుజనా చౌదరి అతిపెద్ద సాహసానికి దిగినట్లే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మూడు పార్టీలు ఒక్కసారి కూడా గెలిచిన దాఖలాలు లేవు. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి గెలిచింది, కానీ అది 1983లో మాత్రమే. అంటే ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు మాత్రమే ఇక్కడ టీడీపీ గెలిచింది. 1983 తర్వాత తెలుగుదేశం పార్టీకి ఇక్కడ విజయం అనేది దొరకలేదు. అంటే 40 ఏళ్లకు పైగానే పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా చూడడం లేదనే చెప్పాలి. ప్రజారాజ్యం పార్టీ ఒకసారి గెలిచింది. 2009లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా గెలిచారు. అయితే ఇక్కడ అప్పుడు గెలవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం ఒక కారణమైతే, వెల్లంపల్లి శ్రీనివాస్ వైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, ఆ నియోజకవర్గంలో వైశ్యులు ఎక్కువ ఓటర్లు ఉండడం కూడా వెల్లంపల్లి గెలుపునకు ఒక కారణమైంది. ఇక టీడీపీ ఎప్పుడు కూడా పోటీ చేసే సాహసం కూడా చేయలేదు. ఎక్కువసార్లు మిత్రపక్షాలకు టికెట్ ఇస్తూ వస్తోంది. ఇక్కడ కమ్యూనిస్టులు మాత్రం అనేక సార్లు గెలిచిన చరిత్ర ఉంది. అదే సమయంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువ మంది ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి 1972లో ఆసిఫ్ బాషా, 1989లో ఎంకే బేగ్, 1999లో కాంగ్రెస్, 2014లో వైసీపీ నుంచి జలీల్ ఖాన్, 2024లో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా నాజర్ వలీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. అదే సమయంలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువ మంది ఇక్కడ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు వామపక్షాలు అక్కడి నుంచి పోటీ చేస్తున్నాయి. అంటే ఆ ఓటు బ్యాంకు సుజనాకు రావడం కష్టమే. టీడీపీ, జనసేన ఓటు బ్యాంకులు బీజేపీకి బదిలీ కావాల్సి ఉంది. వైసీ సామాజిక వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపితే కొంత ఫలితం అనుకూలంగా ఉండనుంది. ఎందుకంటే 2014లో వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయనకు ఆ ఎన్నికలలో 60,000 ఓట్లు వచ్చాయి. కానీ అది ఆయన వైసీ సామాజిక వర్గం కావడంతోనే అన్ని ఓట్లు వచ్చాయన్న వాదనను కూడా ఎవరూ కొట్టిపారేయలేని పరిస్థితి. సుజనా చౌదరి పేరుకు బీజేపీ అయినా ఆయనను టీడీపీ నేతగానే ప్రజలు చూస్తారు. మరొకటి, ఇక్కడ కమ్మ సామాజిక వర్గం నేతలు గెలిచిన దాఖలాలు కూడా లేవు. వైసీపీ ఇక్కడ ముస్లిం అభ్యర్థిని ప్రకటించింది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నానికి కూడా బలమైన వర్గం ఉంది. ఆయన ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. విజయవాడలో టీడీపీ నుంచి తూర్పు నియోజకవర్గం, పెనమలూరు నుంచి కమ్మ సామాజిక వర్గం నేతలే పోటీ చేస్తున్నారు. అదే సమయంలో బీజేపీ అయిన సుజనా చౌదరి కావడంతో ఆయనకు మిగిలిన సామాజిక వర్గాలు ఏ మేరకు సహకరిస్తాయనేది అనుమానంగానే ఉంది. అయితే పారిశ్రామికవేత్త కావడం, పైగా కూటమి అభ్యర్థిగా ఉండడంతో కొంత అడ్జు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయన్నది పరిశీలకుల అంచనా. అయితే ఫలితం వచ్చేంత వరకు సుజనా గెలుపు గురించి ధీమాగా చెప్పుకోలేని పరిస్థితి మాత్రం పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతోంది.